హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని రక్షణ రంగ సాంకేతిక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే డిఆర్డిఓ 1958లో ఏ సంస్థల కలయిక వల్ల ఏర్పడింది? ఆన్సర్: టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ కలయిక వల్ల డిఆర్డిఓ ఏర్పడింది. కింది ఏ డిఆర్డిఓ పరిశోధనా సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి? ఆన్సర్: అడ్వాన్స్డ్ న్యూమెరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్. కింది పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలను జతపరచండి అని అడిగాడు. పరిశోధనా సంస్థ ప్రదేశం పేరిచ్చాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ కానీ సరైన లేవు స్టేట్మెంట్స్ ఇచ్చి సరియైనవో లేదా సరికానివో అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మీరు గమనించి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే, పరిశోధనా సంస్థ ప్రదేశం ఇచ్చాడు, అవి ఉన్న స్థలాలను గుర్తించమని అడిగాడు. సెంటర్ ఫర్ ఎయిర్బర్న్ సిస్టమ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సిస్టమ్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. కింది వాటిలో పరిశోధనా సంస్థలు అవి పనిచేసే పనిని బట్టి సరికాని దాన్ని గుర్తించండి అని అడిగాడు. సరికానిది గనక ఇక్కడ మనం చూస్తే స్టేట్మెంట్ డి అనేది సరికానిది. కింది వాటిలో ఎన్ని పరిశోధనా సంస్థలు తప్పుగా జతపరిచినారు అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే 2 సంస్థలని తప్పుగా జతపరిచారు. కింది వాక్యాలను పరిశీలించండి. పై వాక్యాలను అనుసరించి కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. విశాఖపట్నంలో ఉన్న నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ నీటి అడుగున పేల్చగలిగే మందు పాత్రలు, టార్పిడోలను అభివృద్ధి చేస్తుంది. ఢిల్లీలోని సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ రహస్యలింపులు, రక్షణ రంగ సమాచార రక్షణపై పరిశోధన చేస్తుంది. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన 2 వాక్యాలు, 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. డిఆర్డిఓ పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలకు సంబంధించి సరైనది తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన పరిశోధనా సంస్థలన్నీ కూడా అవి ఉండే ప్రదేశాలు సంబంధించినవే. క్షిపణులకు సంబంధించి కింది వాక్యాలు సరైనది తెలుపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఏ, బి, డి మాత్రమే సరైనవి. క్షిపణులను ప్రయోగించే విధానం ఆధారంగా కింది వాక్యాలు సరైనవి తెలుపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి. క్షిపణులను కింది ఏ విధంగా ప్రయోగించలేం, క్షిపణులను ఏ విధంగా ప్రయోగించలేం అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఎఫ్, సముద్ర గర్భం నుంచి సముద్ర గర్భానికి ప్రయోగించలేం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. క్షిపణుల్లో ఏ రకమైన ఇంజన్లను ప్రస్తుతం భారతదేశం ఉపయోగించడం లేదు? ఆన్సర్ క్రయోజెనిక్, సెమీ క్రయోజెనిక్. కింది వాటిలో బాలిస్టిక్ క్షిపణికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. కింది వాటిలో క్రూయిజ్ క్షిపణులకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి అని అడిగాడు. ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా క్రూయిజ్ క్షిపణులకు సంబంధించిన సరైనవే. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరిధి 5,500 కిలోమీటర్లు పైగా ఉంటుంది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లు. 1970 ప్రాజెక్ట్ డెవిల్ను క్షిపణి అభివృద్ధి కోసం రూపొందించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను హైదరాబాద్లోని డిఆర్డిఎల్లో ప్రారంభించారు. ఇక్కడ సరికాని దాన్ని గనక మనం చూస్తే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లు అనేది సరికానిది.
కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. అబ్దుల్ కలాంను భారత క్షిపణి పితామహుడు అంటారు. 1987లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఐజీఎండిపిలో 3 క్షిపణులను అభివృద్ధి చేశారు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. అగ్ని క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలుపమని అడిగాడు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ఇది ఘన ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. ఇది స్వల్ప శ్రేణి క్రూయిజ్ క్షిపణి. ఇది 1000 కిలోల బరువును మోసుకొని వెళ్తుంది. ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఏ బి డి మాత్రమే సరైనవి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. అగ్ని 5 క్షిపణి ఖండాంతర క్షిపణి, అగ్ని 6 పరిధి 50,000 కిలోమీటర్లు, అగ్ని ఫ్రైమ్ తొడుగు నుంచి ప్రయోగించవచ్చు. ఇక్కడ సరికాని జతను గనక మనం చూస్తే బి అనేది సరికాని జత. కింది వాటిని సరైన క్రమంలో జతపరచండి అని అడిగాడు. పృథ్వీ 1 అగ్ని 1, పృథ్వీ 2 అగ్ని 2, పృథ్వీ 3 అగ్ని 3 ఇచ్చాడు. ఇక్కడ సరైన క్రమాన్ని గనక మనం చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. పృథ్వీ 3 క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. పరిధి 350 నుండి 600 కిలోమీటర్లు, ధనుష్ అని పిలుస్తారు, నౌక నుంచి నౌకకు ప్రయోగించవచ్చు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవన్నీ కూడా సరైనవే. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.